కృష్ణవేణి అన్ని సర్దుకున్నావా తల్లి? ఏంటమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? అమ్మ జ్ఞాపకాల మావయ్య వదిలి వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళేది అత్తారింటికి కాదమ్మా, పుట్టింటికే. మావయ్య మీ అమ్మ నీ సంతోషం కోసమే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందమ్మా. నువ్వు నా ఇంట్లో మహారాణిలా సంతోషంగా ఉంటే అది చూసి పైనున్న మీ అమ్మ సంతోషపడుతుందమ్మా. నీకే కష్టం రాకుండా ఈ మావయ్య చూసుకుంటాడమ్మా, సరేనా? లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు. అట్నే అయ్యా. రామ్మ వెళదాం. గల 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 కర గల సడిలా సాగిపోయే కృష్ణవేణి అడుగడుగున సుడిగుండాలే గుండెలోనే సాగిపోని మమ తిరిగిన మీన మామే తల్లి తండ్రి నీకు కాని అనుబంధ పురాణ రంగంలో పావులైన ఈ క్షణాన్ని అడిగి చూడు. అట్నే అమ్మి. కృష్ణవేణికి పెళ్ళి అయింది సాత్విక. సాత్విక గారు, నమస్తే. పంతులు గారు. నమస్తే అమ్మా. ఇందాక అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసింది మీరే కదూ? అవును పంతులు గారు, ఒక గంటలో మీరు పెళ్లి చేయాలి. ఏమిటి, ఒక గంటలో పెళ్లి చేయాలా? అవును పంతులు గారు. నిశ్చితార్థం ముహూర్తాలు అన్నీ అయిపోయాయా? అవన్నీ అయిపోయాయి. పెళ్లి ఇంకో గంటలో జరుగుతుందనగా మా పంతులు గారికి హెల్త్ బాగోలేక వెళ్లిపోయారు, దాంతో పెళ్ళాగిపోయింది. అయ్యో. మా ఫ్యామిలీకి తెలిసిన ఫ్రెండ్స్ ఒకరు మీ నెంబర్ ఇచ్చారు. ఏది, ఒక్కసారి మీ పెద్దవాళ్లతో మాట్లాడిచ్చమ్మా. పంతులు గారు, అంత టైం లేదండి. అమ్మా, కొంపదీసిది దొంగ పెళ్లి కాదు కదా. చచ్చా, దొంగ పెళ్ళైతే గుడికి వెళ్లి సీక్రెట్ గా తాళి కట్టించుకోవచ్చు కదా.
అది నిజమే అనుకోండి. ఏంటి పంతులు గారు ఆలోచిస్తున్నారు? ఆ పెళ్లి ఆగిపోయింది అంటున్నారు కదా, అబ్బాయి అమ్మాయి ఫోటో ఇవ్వగలరా? మరి పెళ్లి కూతురు ఫోటో? ఆ నా ఫోన్లో లేదు పంతులు గారు. ఇంతకీ వధూవరులకు నువ్వేమవుతావు? మా అక్క పెళ్లి పంతులు గారు. సరేనమ్మా, నువ్వు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేయి, 1 అవర్లో అక్కడుంటాను. చాలా సంతోషం పంతులు గారు. వద్దమ్మా, పెళ్ళి అయ్యాకే సంభావన తీసుకుంటాను. అలాగే పంతులు గారు. వస్తానమ్మా. సరే. అమ్మయ్యా, ఎక్కువ డౌట్స్ అడగలేదు, మొత్తానికి ఒప్పుకున్నాడు. బావా, పంతులు గారిని కూడా మాట్లాడాను, ఇక నువ్వు రావడం మన పెళ్ళే లేట్. సాత్విక, సంథింగ్ స్పెషల్. లేట్గా అయినా పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ బావా. కృష్ణవేణిని పెళ్లి చేసుకుని తప్పు చేశాను సాత్విక. ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నావేమో బావా. ఎలా అనుకున్నా నేను పట్టించుకోను సాత్విక. అప్పుడు మన ఇద్దరిని విడదీయడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు బావా. నువ్విచ్చిన ఈ ముక్కు పడకను ఇప్పుడు పెళ్లికి పెట్టుకుంటాను బావా. గ్రేట్. నువ్విచ్చిన ఈ గిఫ్ట్ జీవితాంతం నా ఒంటి మీదే ఉంటుంది. నువ్వు నాకే సొంతమని ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తూ ఉంటుంది బావా. కళ నిజమని నిరూపించాలి. ఆ సాత్విక చెప్పు. ఏం చేస్తున్నావు వదిన? కొత్త కోడలు ఇంటికి రాబోతుంది కదా, ఆ హడావిల్లో ఉన్నాం. ఆ కోడల కంటే ముందు నేనే ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను వదిన. ఆ కృష్ణవేణి 7 అడుగులు వేసేసిందిగా, ఇంకా నువ్వేం అడుగు పెడతావు సాత్విక? నాకు ముకుంద్కి కాసేపట్లో పెళ్ళి. వాట్? ఆ పెళ్ళి నువ్వు దగ్గరుండి జరిపించాలని ఫోన్ చేస్తున్నాను వదిన. సాత్విక, ముకుంద్కి నీకు పెళ్ళేంటి? అదేలా కుదురుతుంది? ఆల్రెడీ ముకుంద్కి పెళ్ళి అయిపోయింది కదా. అది కష్టంగా చేసుకున్న పెళ్ళి, ఇది నాతో ఇష్టంగా చేసుకుంటున్న పెళ్ళి. పోర్ నాయనో, నువ్వు చెప్తున్న నిజమా? ఆ నిజం పెళ్ళికి ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది. అయ్యో అయ్యో, మన గెస్ట్ హౌస్ లోని పెళ్ళి, ఎవరికి చెప్పకుండా నువ్వొక్కదానివే పెళ్లికి రావాలి. అది కాదు సాత్విక, ముకుంది పెళ్లి ఒప్పుకున్నాడా? ముకుంద్ బావ ఒప్పుకోకుండా ఎలా చేసుకుంటాను? అవునతయ్య, సాత్విక స్వయంగా ఫోన్ చేసి చెప్పింది. ముకుంద్ కూడా ఒప్పుకున్నాడని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నామని చెప్తోంది.
నాకెందుకో భయం వేసి మీకు ఫోన్ చేశాను అత్తయ్య. ముకుంద్ అలాంటి డెసిషన్ తీసుకోడు లహరి. మన సాత్విక పట్టుపడితే ముకుంద్ బెండ్ అవుతాడత్తయ్య. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? ముకుంద్కి ఫోన్ చేసి మాట్లాడదాం. ఎలాగూ నేను వెళ్లే వరకు తాళి కట్టకుండా ఆగుతాడు కదా, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం అత్తయ్య. సరే లహరి. నువ్వు లైన్లో ఉండవే, నేను మళ్ళీ చేస్తాను. బాబు, పెళ్లి జరిగే గెస్ట్ హౌస్ ఇదేనా? సాత్వికా గారని? అవునండి, ఇదే. లోపలికి వెళ్ళండి. ఇదిగో నేను మళ్ళా ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇదేమిటి, ఒక్కళ్ళు లేరు? సాత్విక గారు, సాత్విక గారు, పెళ్లి కూతురు మీ అక్క అన్నావు, నువ్వే పెళ్లి కూతురు అయ్యావు? మేము ట్విన్స్ మీ పంతులు గారు. అంటే గుడిలో మాట్లాడింది మీ చెల్లెలా? అవును పంతులు గారు. అది సరేనమ్మా. ఇంతకీ మీ పెద్దవాళ్ళెక్కడా? పెళ్లికొచ్చిన బంధువులెక్కడా? నీ వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. పంతులు గారు, మీరు కూర్చోండి. మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. నేను చెప్పినట్టు పెళ్లి మంత్రాలు చదవండి చాలు. ఇంతటితో మీ ఎంక్వైరీలు చాలు, ఓకే? నేను పెళ్లి చేయనమ్మా, మీ పెద్దవాళ్ళతో ఫోన్ చేయించు, అప్పుడు వచ్చి చేస్తాను. పంతులు గారు, నేను చెప్పేది వినండి. పంతులు గారు, ఆగండి. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఏంటమ్మా, చంపేస్తావా? సెల్ ఫోన్ ఇవ్వండి. గుడికొచ్చి మాట్లాడింది నేనే, పెళ్లి కూతుర్ని నేనే. ఈ పెళ్లికి పెద్దలు లేరు. చూడమ్మా, నువ్విలా సెల్ ఫోన్ తీసుకుని బెదిరించడం తప్పు. పెద్దలకి తెలియకుండా నేను కూడా దొంగ పెళ్లి చేయడం తప్పే. ఏదైనా ఉంటే ముందు నీ పెద్దవాళ్లతో తేల్చుకునిరా, అప్పుడు పెళ్లి చేస్తాను. ఆ సెల్ ఫోన్ ఇటువు. చెప్తే అర్థం కాదా మీకు? మీరు పెళ్లి చేయకపోతే. అమ్మో, భయపడ్డారు కదా? మీరు పెళ్లి చేయకపోతే నన్ను నేను పొడుచుకొని నా ఆత్మహత్యకి కారణం మీరేనని రాసి చనిపోతాను. అమ్మా అమ్మా తల్లి, నా వల్ల ఒక నిండు ప్రాణం పోవడం అంటే మహాపాపం. దానికంటే నువ్వు చెప్పినట్టే పెళ్లి చేస్తాను. మంత్రాలు చదవండి. అమ్మా, పెళ్లి కొడుకును రమ్మని చెప్పు తల్లి. ఒక నిమిషం. అయ్యో రామా, సెల్ ఫోన్ లాక్కుంది, చచ్చిపోతానంటుంది. ఇక్కడేమో పెళ్లి పెద్దలు లేరు, మంగళవాయిద్యాలు లేవు.
పెళ్లికొడుకు ఇతనేనా? అవును. పెళ్లికొడుకును తీసుకురమ్మంటే ఫోటో తీసుకొచ్చారేంటమ్మా? ఈ ఫోటోనే పెళ్లికొడుకు. ఫోటోనే పెళ్లికొడుకా? అది కాదమ్మా, పెళ్లికొడుకు ఎక్కడా? ఈ ఫోటోనే పెళ్లికొడుకు పంతులు గారు. అవ్వా, నోరు మూసుకున్నారేంటి? మంత్రాలు చదవరా? పెళ్లికొడుకు పీటల మీద కూర్చున్నాడు. మంత్రాలు స్టార్ట్ చేయండి. ఏమిటి, పెళ్లి పీటల మీద పెళ్లికొడుకు కూర్చున్నాడా? అవును, ఫోటోనే పెళ్లికొడుకు, నేను పెళ్లికూతురు. అయ్యో భగవంతుడా, ఏమిటి స్వామి నాకి శిక్ష? ఈ ఘోరం నాతో చేయిస్తున్నావా తండ్రి? పంతులు గారు, ఘోరం అనకండి. నా ఇష్ట ప్రకారం ట్రెడిషనల్ గా జరుగుతున్న పెళ్లి, ఇట్స్ మై మ్యారేజ్. ఏమ్మా, నువ్వేమైనా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావా? ఫోటో వచ్చి నీకెలా తాళి కడుతుంది? జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతావు? ఏడడుగులు ఎలా నడుస్తావు? అసలు ఫోటోతో సంసారం ఎలా చేస్తావమ్మా? పంతులు గారు, మీ దగ్గర అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది. కావలసింది సమాధానం కాదు, పెళ్లికొడుకమ్మా. సమయానికి పెళ్లికొడుకు రాలేదు, అందుకని ఫోటోతో పెళ్లి చేయండి. ఆ తర్వాత సంసారం సంగతి నేను చూసుకుంటాను. ఇలాంటి పిచ్చి పెళ్లి నేను ఎలా చెయ్యను తల్లి? మంత్రాలు మాత్రమే చదవండి. జీలకర్ర బెల్లం ఫోటో మీద పెడతాను. తాళి పెళ్లికొడుకు ఫోటో చూస్తూ నేనే మూడు ముళ్ళు వేసుకుంటాను. మీరు మంత్రాలు మాత్రమే చదవండి. ఫోటో పట్టుకొని ఏడడుగులు నేనే నడుస్తాను. అలాంటప్పుడు ఏ టేప్ రికార్డరో తెచ్చుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా తల్లి. పెళ్లి మంత్రాలు నా చెవుల్లో ప్రతిధ్వనించాలి. మంత్ర ప్రతిధ్వనుల మధ్య నేను ప్రేమించిన వ్యక్తితో నిజంగా పెళ్లి జరుగుతుందని మనస వాచ కర్మణ నేను భావించాలి. అందుకే మిమ్మల్ని పిలిచాను. మీకర్థమైందా పంతులు గారు? అమ్మా అమ్మా, కలలో ఇలలో కూడా ఇలాంటి పెళ్లి జరిగి ఉండదని ఇప్పుడే అర్థమైంది తల్లి. ఏ, బొమ్మల పెళ్లిళ్ళు జరగలేదా? పూర్వకాలంలో నచ్చిన వాళ్లు విగ్రహాలు పెట్టుకొని భక్తి పారవస్యంలో పెళ్లిళ్ళు చేసుకోలేదా? మిడిమిడి జ్ఞానంతో సమర్థించుకోకు తల్లి. ఇలా చేస్తే అది ముమ్మాటికి పెళ్లి కాదు కాదు కాదు. మీరెంత అరిచి గించుకున్నా నేనొప్పుకోను. ఇదే ముహూర్తం, ఇదే పెళ్లి, జరిపించండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గణానాగణపతిమహే కవిం కవీనాముశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్మన్నోదవిశ్రేత సాధనం. త్వమే ప్రత్యక్షం తత్వమసే, త్వమే కేవలం కర్తాసే, త్వమే కేవలం ధర్తాసే, త్వమే కేవలం హర్తాసే, త్వమే సర్వం ఖల్విదం బ్రహ్మాసే, త్వం సాక్షాదాత్మా జనత్య అవానోజానమవశిష్ట. సాత్విక, ముకుంద్ ఫోటో పక్కన పెట్టుకుని ఏం చేస్తున్నావు నువ్వు? కనిపించడం లేదా? పెళ్లి చేసుకుంటున్నాను. సమయానికి వచ్చి నన్ను కాపాడారు తల్లి. అసలేంటి పంతులు గారు ఇదంతా? పంతులు గారు మీరు కూర్చోండి. అమ్మా, నీకు దండం పెడతాను. 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ నాకివ్వు తల్లి. మా చెల్లెలు పెళ్లి సడన్ గా ఆగిపోయింది. మీరు వచ్చి పెళ్లి చేయాలి అంటే వచ్చానమ్మా. తీరా చూస్తే ఈ ఫోటో పీటల మీద పెట్టి పెళ్లి చేయమంటుంది. నేను పెళ్లి చెయ్యను అంటే
నా సెల్ ఫోన్ లాక్కొని కత్తితో పొడుచుకొని చచ్చిపోతానంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇదిగో ఇలా పెళ్లి చేస్తున్నాను. ఏంటి సాత్విక, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నా బావతో పెళ్లి జరిగితే నా పిచ్చి తగ్గుతుంది. సాత్విక, ముందు పంతులు గారి సెల్ ఫోన్ ఇచ్చే, ఆయన వెళ్ళిపోతారు. మీ వాళ్ళు వచ్చారు కదమ్మా, నా సెల్ ఫోన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. ముందు మీరు తాళి మంత్రాలు చదవండి. నువ్వు అసలు శరచంద్ర గారి అమ్మాయివేనా? అబ్రాడ్లో చదువుకున్న నీ కామన్ సెన్స్ ఏమైంది? ముకుంద్ నిన్ను ప్రేమించలేదని క్లియర్ గా చెప్పి కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ముకుంద్ మీద నీకున్న ప్రేమ ఫినిష్ అవ్వాలి. ఫినిష్ అవ్వదు, అవ్వలేదు. ముకుంద్ నా బావా, నా వాడు. నువ్వు అరిచి గీ పెట్టినా, కింద పడి పొర్లి పొర్లి ఏడ్చినా ముకుంద్ కృష్ణవేణిలకు పెళ్లి అయిపోయింది. ప్రాక్టికల్ గా ఆలోచించు. ముకుంద్ ఫోటో పక్కన పెట్టుకుని తాళి కట్టుకుంటే నీకు ముకుంద్కి పెళ్ళైనట్ట. ముకుంద్ ఫోటో పెట్టుకుని పెళ్లి చేసుకున్న నాన్న అని ఇంట్లో చెప్తావా? ముకుంద్కి, మీ అత్తయ్యకి, మీ మామయ్యకి చెప్తావా? ఇలాంటి పని చేసావని తెలిస్తే మీ నాన్న సిగ్గుతో చచ్చిపోతారు. మీ అత్తయ్య మావయ్యలకు తెలిస్తే నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్తారు. రా, వెళ్దాం. చేయొద్దులో